వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బూర నర్సయ్యగౌడ్ గారు ఉన్నారు, మాజీ ఎంపీ. నర్సయ్యగౌడ్ గారు చెప్పండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఇది కేవలం ప్లస్ మైనస్ వరకు తెలియదు. ఇది ఒక సైద్ధాంతికంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 56% జనాభా ఉన్నటువంటి బీసీని ఈ రాజకీయ పార్టీ ఓట్ల లాగానే చూస్తున్నారు, కానీ ఓటు యంత్రాలు చూసుకున్న వాళ్ళు న్యాయం చేయలేదు. కాబట్టి ఈరోజు బీసీ ముఖ్యమంత్రి ప్రకటన అనేది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, ప్రణాళికబద్ధంగా రావడం జరిగింది. ఓకే సార్. సార్, ఇప్పుడు బండి సంజయ్ గారిని బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా చూడలేకపోయింది, అట్లాంటి బీసీ ముఖ్యమంత్రిని ఏ విధంగా ప్రకటిస్తారు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ తర్వాత జనరల్ సెక్రటరీ అయింది కదా, నేషనల్, అంతకంటే పెద్ద పదవి కదా. సో మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గ్రౌండ్లో లేదు, 60 స్థానాలు రావాలి గెలవాలంటే అప్పుడే ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలి. భారతీయ జనతా పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదని చెప్పేసి అంటున్నారు సార్, కాంగ్రెస్ కావచ్చు. ఇంకో కేటీఆర్ గారు అయితే 100 చోట్ల డిపాజిట్లు కూడా రాదంటున్నారు. సరే, కేటీఆర్ గారికి నోటికి హద్దు అదుపు ఉండదు, అందరినీ వ్యంగ్యంగా అవహేళన చేయడం వారికి ఒక పరిపాటి, కాలమే జవాబు చెప్తుంది. సార్, మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు సార్ లిస్ట్, అంటే సెకండ్ లిస్ట్ కావచ్చు, థర్డ్ లిస్ట్ విడుదల చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తారు? వస్తుంది, తొందరలో వస్తుంది. కాంగ్రెస్ అసంతృప్తులను ఇక్కడ తీసుకుందామని ప్లానింగ్లో ఉన్నారా? బీజేపీ ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో కూడా. ఇప్పుడు రాజస్థాన్ మనకంటే 15 రోజుల ముందర ఉన్నాయి ఎన్నికలు, కరెక్ట్ కదా? మరి ఎప్పుడు చేశారు? ఇప్పుడు మననే చేసింది. అదే బీజేపీ పార్టీ వ్యవహార శైలి. ఓకే సార్, ఇప్పుడు కాంపిటీషన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉండబోతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు కూడా అదే క్రియేట్ చేస్తున్నారు. మరి బీజేపీ ఏం సార్ మళ్ళీ థర్డ్ ప్లేస్ అని? వాళ్ళు కాంగ్రెస్, కేసీఆర్ పార్టీ, ఎంఐఎం, లవ్ ట్రయాంగిల్. మా మీద లవ్ ట్రయాంగిల్, మాది సిద్ధాంతకమైన పార్టీ. వాళ్ళు ఏం చేసినా కూడా ఎన్నికలు వచ్చే వరకు గాలి మారుతుంది, సీన్ మారుతుంది, బీజేపీ గెలవబోతుంది. సరే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా కీలకంగా వెళ్ళిపోవడం అని జరిగింది. విమర్శిస్తున్నారు ఏంటంటే బీఆర్ఎస్కి తొత్తుగా బీజేపీ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే మాట మాట్లాడుతున్నారు. అది ప్రజల లోపలికి తీసుకెళ్లడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మీరు ఏ విధంగా తిప్పికొడతారు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ప్రజలకు మంచి అవుతుంది, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వస్తుంది, రోడ్లు వస్తాయి, సంక్షేమ పథకాలు కంటిన్యూ అవుతాయి ప్రజలు. అదే కాంగ్రెస్కి వస్తే కారు చీకట్లు, కుక్కలు చంపిన విస్తారులాగా సీఎం పోస్టులు, భూ కబ్జాలు, దోపిడీలు, చిల్లర రాజకీయాలు ఇవే ఉంటాయి. ఈరోజు మంచి కేసీఆర్కు మంచి ప్రత్యామ్నాయం ఓన్లీ బీజేపీ. అందుకొరకు ఇది ఈరోజు ప్రజలు చూడాల్సింది ఏంటంటే భవిష్యత్తు. ఎన్నికలు అనేది ఒకరోజు వస్తుంది, ఎవరి ఇయర్ దసరా దీపాల దాకా రాదు, మళ్ళీ 5 ఏళ్ళ వరకు రాదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. అందుకొరకు బీజేపీని ఆదరించండి, మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి. సార్, మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే చెప్పండి ఎన్ని స్థానాలు రావచ్చు, అంటే రాష్ట్రం తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్ని చెప్పదా? మీ పేరేంటి? రాజు సార్. రాజు, ఎన్నికలు ఎప్పుడైనా కూడా లాస్ట్ 15 డేస్లో మనకు క్లారిటీ వస్తుంది, మీకు తెలుసు కదా. మొదల అంచనాలు లాస్ట్ అంచనాలు వచ్చే వరకు చాలా మారుతుంది, అర్థమైంది కదా? అందుకొరకు మాకు 15 డేస్ ఆఫ్టర్ నామినేషన్ బిఫోర్ ఎలక్షన్స్ సీన్ చేంజ్ అవుతుంది. బీజేపీ ఈజ్ గోయింగ్ టు బి ద నెంబర్ 1 పార్టీ. సో మొత్తానికైతే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, అండ్ ప్రతిపక్షాలకి అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి బుద్ధి చెప్పే పార్టీగా బీజేపీ ఉంటుందని చెప్పేసి కూడా బూర నర్సయ్యగౌడ్ గారు అంటున్నారు. ఇది బూర నర్సయ్యగౌడ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.